అందరికి నమస్కారం అండి. మేడ మీద అబ్బాయి ఈ సినిమా గురించి చెప్పాలంటే దాదాపు 2012 నుంచి ఈ టైటిల్ నేను రిజిస్టర్ చేసుకుంటూ సేవ్ చేసుకుంటూ వచ్చాం. సో ముందుగా ఈ టైటిల్ నాకు అప్పుడు చెప్పినందుకు కృష్ణ భగవాన్ గారు ఈ టైటిల్ నాకు సజెస్ట్ చేశారు. సో ఆయనకి చాలా కృతజ్ఞత, సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక నాని చెప్పాడు నరేష్ ఎప్పుడు ఒకటే కామెడీ చేస్తున్నాడు, కొంచెం కొత్తగా చేయను. నాకు తనకి ఎప్పుడు ఎక్కువ డిస్కషన్ ఉండేదంటే నువ్వు మంచి ఆర్టిస్ట్ రా, కొంచెం గమ్యం లాంటి సినిమా చేయాలంటే గమ్యం లాంటి అస్తమట రావండి, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అలాంటివి. సో నేను చెప్తా ఉండేవాడి తనకి, లేదు బాబాయ్ నాకు ఎక్కువ కామెడీని. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక కథ వస్తుంది, ఒక ప్రొడ్యూసర్ నమ్మాలి. సో నన్ను ఈ సినిమా చేసినప్పుడు ఫస్ట్ చందు గారు చెప్పారు, సార్ మీరు ఎంతసేపు కామెడీకి స్టిక్ అవుతున్నారండి, కామెడీ కాకుండా మీరు ఇంకో వేరే ఇంకొక మంచి యాక్టర్ ఉన్నాడు, సో ఈ సినిమా ద్వారా చూపించాలి నాకు అలాంటి సినిమా చేయాలని. సో ఆయనకి ఎవరికి కాక చెప్పినప్పుడు కూడా, లేదు సార్ మనం కామెడీకి వెళ్దామని నేనే చెప్పాను. మళ్ళీ అదే మాటతోటి మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత వచ్చి ఈ సినిమా తీసుకురావడం జరిగిందండి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక్కోసారి లేటుగా వస్తుంటాయి, కానీ వచ్చిన సార్ డెఫినెట్గా గన్షాట్ కొడతాం. ఈసారి చాలామంది నుంచి అంటే చాలామంది నా ఫ్యాన్స్ కానివ్వండి, నా వెల్ విషర్స్ కానివ్వండి, ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ నాకు ఒకటి చెప్తున్నారు, కొంచెం కొత్తగా కొంచెం ట్రాక్ మార్చని. సో ఈ సినిమాతో ట్రాక్ మార్చాను. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత ఒక డిఫరెంట్ డిఫరెంట్ కథలు నా దగ్గరకు వస్తాయి, ఎందుకంటే రైటర్స్ నా దగ్గరకు వచ్చేటప్పటికి కొన్ని కథలే కొన్ని ఫ్రేమ్ పెట్టుకుని వస్తున్నారు. సో అవుట్ ఆఫ్ బాక్స్ స్టోరీస్ ఈ సినిమా తర్వాత వస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమా ఒరిజినల్గా ప్రజిత్ గారు డైరెక్ట్ చేశారు అక్కడ. సో ఆయనే మళ్ళీ తెలుగు కూడా చేయడం జరిగింది. సో ఆయనకి ఏంటంటే ఒక డైరెక్టర్గా ఆల్రెడీ ఒక భాషలో హిట్ అయింది, అదే సినిమా మళ్ళీ అదే సినిమా ఇంకొక భాషలో తీస్తున్నా అంటే దానికంటే మించి విజయం సాధించాలని ఆయన కొంచెం భాష రాకపోయినా బాగా కష్టపడి ప్రతి డైలాగ్ ఏంటి మీనింగ్ ఏంటి, ఆయన మలయాళం రాసుకుని మాకు తెలుగులో ఇది కరెక్ట్గా ఉందా, ప్రతి అక్షరం కూడా జాగ్రత్తగా చూసుకున్నారు ఆయన. అండ్ అలాగే నిఖిల విమల్ ఈ సినిమాలో ఒక అంటే ఆల్రెడీ తన తమిళ సినిమాలు చేసింది, మలయాళం సినిమా చేసింది, ఒక ఫైనెస్ట్ యాక్ట్రెస్ మళ్ళీ టాలీవుడ్కి రాకపోతుంది. అండ్ మంచి యాక్ట్రెస్ అండి, తనకి చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నాను టాలీవుడ్లో. అండ్ అవసరాల గురించి శ్రీనివాస్ గురించి నేనేం చెప్పాలి, సో నన్ను ఎక్కువ తలెత్తుకుని ఇలా చేసిన మనిషి అతను. సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ అండి. దిస్ ఇస్ అంటే దిస్ జర్నీ అంటే ఇప్పుడు మాకు సరదాగా కాసేపుతో స్టార్ట్ అయ్యి బండిపోటు ఇప్పుడు మూడో సినిమా. ఇట్స్ ఆల్వేస్ ఫన్ వర్కింగ్ విత్ అండ్ తనతో కూర్చున్నప్పుడు చాలా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ మేడ మీద అబ్బాయి అందరూ బాగా కష్టపడ్డారు. అండ్ ముఖ్యంగా సీతారామరాజు గారు ఈ సినిమా గురించి చెప్పాలి, ఎందుకంటే ఆయన ఫస్ట్ డే నుంచి ప్రతి దాంట్లో అంటే నాకు కానివ్వండి, మా ప్రొడక్షన్ టీమ్ కానివ్వండి, మా ప్రొడ్యూసర్కి కానివ్వండి, షెడ్యూల్ వేసి ఆర్టిస్టులుగా అందరినీ ఆయన ఒక మాట మీద మొత్తం అన్నీ చూసుకున్నారు ఆయన. సో ఈ సినిమాకి మేము చాలా రుణపడి ఉన్నామంటే ఎక్కువ ఎస్పెషల్లీ సీతారామరాజు గారికి. అండ్ ఐపరాది అందరికీ తెలుసు, ఈ సినిమాతో తను ఒక ఫుల్ ఫ్లెజ్డ్ యాక్టర్గా అంటే ఒక కమెడియన్గా మీ ముందు పరిచయం అవ్వబోతున్నాడు. ఇంకొకటి తెలియంది ఏంటంటే ఈ సినిమాలోకి తను కూడా ఒక వన్ ఆఫ్ ద రైటర్, ఆయన డైలాగులు ఆయన ఎక్కువ రాసుకున్నాడు, అందుకనే చూస్తే నా మీద కూడా సెటర్లు వేసేస్తుంటాడు. సో బట్ ఇట్స్ అంటే తను ఒక మంచి యాక్టరే కాకుండా ఒక మంచి రైటర్ కూడానండి. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్, ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలి తెలుగులో అని కోరుకుంటున్నాను. అలాగే భువనచంద్ర గారు, భాస్కర్ భట్ల గారు, అందరూ లిరిసిస్టు మా షాన్ రెహమాన్ గారు ఆయన రాలేకపోయారు. సో అందరికీ సభాముఖంగా పెద్ద చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కళ్ళు చాలా పాజిటివ్గా పనిచేశారు. అండ్ ఎక్కువ మాట్లాడాలంటే ఈ సినిమా గురించి డెఫినెట్గా 8వ తారీఖు వస్తుంది, 8వ తారీఖు మీ ముందుకు రాబోతుంది. సో రిజల్ట్ డెఫినెట్గా పాజిటివ్గా అంటే మీ అంతా పాజిటివ్గా ఉన్నాం. సో చాలా రోజుల తర్వాత ఒక పెద్ద హిట్ కొట్టబోతున్నాను అని మాత్రం నేను గ్యారంటీగా చెప్తాను. అండ్ మా హీరోయిన్కి అలాగే మా డైరెక్టర్ గారికి అందరికీ ఇంకా చాలామంది ప్రేక్షకులకి అడ్వాన్స్ ఓనం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.